బుష్ పై మళ్లీ అల్లకల్లోలం మొదలైంది. అసలు ఇది రామాయణంపై ప్రయోగమా లేక ప్రభాస్ పై ప్రయోగమా అని అందరూ సందేహంలో పడ్డారు. ఈ రెండిటిలో ఏది జరిగినా తీరని నష్టం ఖాయం. ఆ చిత్ర దర్శకుడు చెప్పిన ఒక మాట ఇప్పుడు సోషల్ మీడియాలో భారీ చిచ్చు రాజేసింది. ఇది ఎక్కడికైనా దారి తీయొచ్చు. అసలు విషయానికొస్తే ప్రభాస్ కథానాయకుడిగా నటిస్తున్న మరో పానిండియా చిత్రం ఆదిపురుష్ దాదాపు 400 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న చిత్రం ఇది. ఓం రౌత్ దర్శకుడు. రామాయణ నేపథ్యంలో సాగే కథ ఇది. దేశంలోని అన్ని భాషలతో పాటుగా కొన్ని విదేశీ భాషల్లోనూ ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. నిజానికి ఆదిపురుష్ ఆలోచన ఓ జపనీస్ కథ నుంచి పుట్టిందట. ఈ విషయాన్ని దర్శకుడు వెల్లడించారు. జపనీస్ లో తెరకెక్కిన ఎ ప్రిన్స్ ఆఫ్ లైట్ అనే సినిమా చూశా, నాకు బాగా నచ్చింది. ఆ స్ఫూర్తితోనే ఆదిపురుష్ ప్రాజెక్ట్ కు శ్రీకారం చుట్టామన్నారు ఓం రౌత్. ఈ చిత్రంలో ప్రభాస్ రాఘవగా, కృతి సనన్ జానకిగా, సైఫ్ అలీ ఖాన్ లంకేష్ గా కనిపించబోతున్నారు. ఆదిపురుష్ గా ప్రభాస్ ని తప్ప మరొకరిని ఊహించలేదు. ఆయన మాత్రమే ఈ చిత్రానికి న్యాయం చేయగలరు. అందుకే ప్రభాస్ ని సంప్రదించామని చెప్పుకొచ్చారు దర్శకుడు. జపనీస్ కథ నుంచి రామాయణాన్ని ఎలా పిండుతాడో ఎవరికి అర్థం కావడం లేదు. పైగా ఇది సున్నితమైన విషయం కావడంతో దర్శకుడి కామెంట్ కు ఇప్పుడు నిప్పు రాజుకుంది.